బీజేపీపై కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా బీజేపీ నాయకులు నిజామాబాద్ జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని గాంధీ చౌక్లో మహాత్మాగాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో అవినీతి, తీవ్రవాదులతో దేశం అంధకారంలోకి వెళ్లిందని విమర్శించారు. సుస్థిర పాలన అందిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని జిల్లా బీజేపీ నాయకులు మండిపడ్డారు. సెక్యులరిజం అంటే అర్థం తెలియని కొంతమంది కాంగ్రెస్ నాయకులు సర్వమతాలను సమానంగా చూస్తున్న నరేంద్ర మోడీపై అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. మతతత్వ రాజకీయాలు, కులతత్వ పోకడలు దేశంలో అనేక అక్రమాలకు, అవినీతికి, అశాంతికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి కుహాన సెక్యులరిస్టులు, సెక్యులరిజం అంటే ఏందో అర్థం తెలియనటువంటి వ్యక్తులు, సర్వమతాన్ని సమానం చూస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఈ రోజు వరకు ఏ ఒక్క బాంబ్ బ్లాస్టింగ్ కానీ, గోకుల్చాట్ కానీ, లుంబిని పార్క్ కానీ, నిజామాబాద్లో టెర్రరిస్టులు కానీ, ఇంకెక్కడ కూడా ఏ విధమైనటువంటి ఆస్కారం లేకుండా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర